మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి పాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈరోజు కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే కారణం ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి. ఇక చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది, గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014లో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి. ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారాలోకానికి రమ్మంటే ఎవరూ కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు.